ఇక బంగారు తెలంగాణ మరింత పెరుమైంది. భూమి కొనుక్కోవాలి అనుకున్నోడికి భారంగా మారింది. అభివృద్ధిలో దూసుకుపోతున్నామనే ఆలోచనలో ఉన్న కేసీఆర్ సర్కార్ ఇక్కడి భూముల మార్కెట్ విలువను పెంచేసింది. భూముల మార్కెట్ విలువ మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా భారీగానే వడ్డించింది. పెంచిన భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. బంగారు తెలంగాణ అంటే ఏంటో ఇప్పటిదాకా అర్థం కాని వాళ్లకు తాజా తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం అర్థమయ్యేలా చేస్తోంది. తెలంగాణలో భూముల మార్కెట్ విలువను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలకు రెక్కలొచ్చినట్టే అని చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆస్తుల విలువ విపరీతంగా పెరగనుంది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ కనీసం 75,000గా నిర్ణయించింది. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం గరిష్టంగా భూముల మార్కెట్ విలువ 50% పెరిగింది. తక్కువ ధరకు భూములు లభించే చోట ఈ విలువ 50% పెరుగుతుంది. ప్రాంతాల వారీగా ఈ విలువ మారిపోతుంది. మధ్యశ్రేణి ధరలు ఉన్న చోట 40%, ధరలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో 30% భూముల మార్కెట్ విలువ పెరగనుంది. వ్యవసాయేతర భూముల విలువను కూడా ఇదే తరహాలో పెంచుతున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం కనిష్టంగా ఉన్న గజం భూమి ధరను 100 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచింది. వ్యవసాయ భూముల మాదిరిగానే తక్కువ ధరలకు భూమి లభించే చోట 50%, మధ్యశ్రేణి ధరలకు భూమి లభించే చోట 40%, గరిష్ట ధరలకు భూమి లభించే చోట 30% భూముల మార్కెట్ విలువ పెరగనుంది. మార్కెట్ విలువ ఆధారంగానే అపార్ట్మెంట్లు చదరపు అడుగు విలువ కూడా పెరగనుంది. ప్రస్తుతం కనిష్టంగా 800 రూపాయలున్న చదరపు అడుగు విలువ తాజాగా పెంచిన ధరల ప్రకారం 1,000 రూపాయలకు చేరింది. అపార్ట్మెంట్ల విషయంలో కనిష్ట ధరను 20% పెంచితే గరిష్ట ధరను 30% పెంచింది. దీంతో అపార్ట్మెంట్లు కూడా మరింత ప్రియం కావడం ఖాయంగా కనిపిస్తోంది. మార్కెట్ విలువతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీ ఎత్తున పెరిగాయి. ప్రస్తుతం అమలులో ఉన్న 6% రిజిస్ట్రేషన్ ఛార్జీలు వచ్చే 22వ తేదీ నుంచి 7.5% మారనున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటే భూమి, దాని ఆధారిత లావాదేవీలన్నింటిపైన ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీల ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. జూలై 22వ తేదీ నుంచి పెంచిన భూముల ధరలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా అమల్లోకి రానున్నాయి. ఒకవేళ జూలై 22న రిజిస్ట్రేషన్ కోసం ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు కూడా కొత్తగా ప్రతిపాదించిన మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణలో అభివృద్ధి వేగాన్ని పుంజుకుందని, కొత్త జిల్లాల ఏర్పాటు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ఐటీ, ఫార్మా రంగాల్లో ఊహించని గ్రోత్ వల్ల తెలంగాణ జీడీపీ రెట్టింపైందని ప్రభుత్వం చెబుతోంది. జీడీపీతో పాటే సామాన్యుడి తలసరి ఆదాయం కూడా పెరిగిందని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఆస్తుల విలువను కూడా పెంచాల్సి ఉందన్నది ప్రభుత్వ ఉద్దేశం. అంతేకాదు, తెలంగాణతో పోలిస్తే ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటికి అనుగుణంగానే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది. పెరిగిన భూముల విలువ ఆధారంగా పట్టణ ప్రాంతాల్లో సామాన్యుడు సొంతిల్లు కొనుక్కోవడం సాధ్యపడేలా కనిపించడం లేదు. ఇప్పటికే ధరలు చుక్కలు చూపిస్తున్న భూముల విలువతో అపార్ట్మెంట్ల వైపు వస్తున్న మధ్యతరగతి మనిషికి ఇప్పుడు అవి కూడా అందుబాటులో లేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఇటు గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఆస్తుల విలువ విపరీతంగా పెరగనుందని అంచనాలు తెర మీదకు వస్తాయి.